నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రభుత్వ ఉద్యోగులకి సపోర్ట్ చేస్తున్నా కూడా అక్కడ ఒకంత చంద్రబాబు నాయుడు గారిని ఆయన పంచన లేనట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ రకంగా చూస్తున్నట్టయితే ఒక వైసీపీ నేత కూడా వెంకటరెడ్డి గారు కూడా దీనికి వెనకాల ఉన్నారేమో అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడైతే ఏపీలో ప్రజలు కోరుకుందంటే మనం పోలింగ్ టైంలో కూడా చూసాము, చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ వేశారు చంద్రబాబు, అంటే టీడీపీ పార్టీకి ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ వేశారు. అయితే ఇలాంటి టైంలో ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రావడానికి సుముఖతంగా లేరు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకోటి వైసీపీ నేత కూడా దీన్ని వెంకటరెడ్డి గారు వెనకాల ఉన్నట్టు, ఆయనని ఇలాంటివి చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగులకి బాగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. వాళ్ళకి కల్పించినటువంటి బెనిఫిట్స్ మరే సీఎం కల్పించలేం. తాజాగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి హెచ్ఆర్ఏ కూడా పెంచాడు. సచివాలయ ఉద్యోగులకి హెచ్ఆర్ఏ పెంచారు. అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది కూడా కొంతమంది నుంచి విమర్శలు వచ్చినప్పటికి కూడా వాళ్ళకి పెంచారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆంధ్రప్రదేశ్ది, అయినా కానీ వీళ్ళకి హెచ్ఆర్ఏ 16 నుంచి 24% పెంచారు. ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు వాళ్ళు అడగకుండానే హెచ్ఆర్ఏ పెంచారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగులు హైదరాబాద్ నుంచి లేదా తెలంగాణ నుంచి వెళ్ళడానికి అమరావతికి ఫ్రీ బస్, ఫ్రీ ట్రైన్, ఫ్రీ ఫుడ్, డబుల్ హెచ్ఆర్ఏ, 5 డేస్ వర్కింగ్ డేస్ ఇలా పెట్టాడు. 6 అవర్స్ వర్కింగ్ అవర్స్ కూడా పెట్టారు. ఇలా అన్ని రకాల బెనిఫిట్స్ ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు కల్పించారు 2014-19 మధ్యలో. అయినప్పటికీ ఉద్యోగులు సాటిస్ఫై కాల 2019లో వ్యతిరేకంగా పనిచేసి చంద్రబాబు నాయుడిని మేము ఓడించామని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. చెప్పుకొని ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రభుత్వాలని నిలబెట్టగలం, ప్రభుత్వాలని పడగొట్టగలం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు ఎవరొచ్చినా కానీ. సరే, ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో అని అంటే, ఎన్నికల ముందు వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక సచివాలయ ఉద్యోగి డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశాడు. ఆయన జిల్లాలకు వెళ్ళారు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వార్డు గ్రామ సచివాలయాల సిబ్బందితో మానిటరింగ్ చేశారు. వాళ్ళ ద్వారా ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి సర్వశక్తులు వడ్డాడు. ఆయన వడ్డి దాదాపుగా ఉద్యోగుల్ని సొంత సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబెట్టగలిగాడు ఆయన, వెంకటరామరెడ్డి అని అతను. మరి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటివరకు కూడా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. సో తీసుకోలేకపోగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయా డిపార్ట్మెంట్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని పక్కదోవ పట్టించేలాగా తన సహచరులతోటి తన పూర్వపు మిత్రులతోటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రస్తుతం. 2 రోజుల క్రితం ఒక డిపార్ట్మెంట్లో ఫైలు సీఎం ఆఫీస్కి వస్తే సీఎం ఆఫీస్కి వచ్చినటువంటి ఫైల్ ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ ఫైల్కు సంబంధించినటువంటి జీవో ముందుకు రాకముందే వాళ్ళకి తెలిసిపోయింది. అంటే అక్కడ వెంకటరామరెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సహజంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఏది ఉంటే ఆ వైపు ఉంటూ ఉంటారు, ఉండాలి కూడా. ప్రభుత్వం ఏది ఏర్పడితే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధితోటి విశ్వసనీయతతోటి పనిచేయాలి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వెంకటరామరెడ్డి అనేది వినిపిస్తుంది. మరి ఆ వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకోలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆయనేమో రిటైర్ అవుతారు, త్వరలో రిటైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకొని ఏదన్నా యాక్షన్ తీసుకుంటే కనుక ఈ ప్రభుత్వం మిగిలినటువంటి ఉద్యోగులు జాగ్రత్త పడతారు. కానీ అలా కాకుండా యూనియన్ నాయకులు అని చెప్పి చాలామంది
ఏం చేస్తూ ఉన్నారంటే అసలు విధులకు హాజరు కాకుండా ఆఫీస్ బేరర్స్ అని చెప్పి ఇష్టానుసారంగా ఉద్యోగ సంఘాలను పెట్టుకొని ఉద్యోగ సంఘాలను రిజిస్టర్ చేసి వాటికి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా రిజిస్టర్డ్గా ఉండేటువంటి సంఘాలు ఆఫీస్ బేరర్స్గా ఉద్యోగాలకు వెళ్లకుండా అక్కడ విధులు నిర్వహించకుండా జీతాలు తీసుకుంటున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేసి లాస్ట్కి వాళ్ళు మేము ప్రభుత్వాన్ని పడగొడతాం అనేటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాస్తవంగా ఉద్యోగుల యొక్క సంఖ్య ఎంత? వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టగలరా? వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టగలరా? అసలు అది అబద్ధం, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఉద్యోగుల పర్సంటేజీ మ్యాక్సిమం 5, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలుపుకుంటే ఇంకొక 5 వేసుకున్న 10%. 10% ఓటు బ్యాంక్ సాలిడ్గా ఇస్తుందా? పోనీ ఏరు కదా సాలిడ్గా. ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దాంట్లో స్ప్లిట్ అవుతాయి కదా ఓటు బ్యాంకు. ఇప్పుడు మొన్న మేము చంద్రబాబు నాయుడు మేమే గెలిపించాం అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు పడే ఓట్ల కన్నా ఈసారి 82% పైన పడింది అని చెప్పేసి అన్నారు కదా సార్. మరి మేమే గెలిపించాం అంటారు, అంటే మిగతా ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళందరూ ఇంకా అవసరం లేదా? ప్రజలు అవసరం లేదు, ప్రజలు ఓన్లీ ఈ లోటుతో గెలిచారు. వీళ్ళు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్లు చాలా వరకు అసలు ఆగిపోయినాయి. అక్కడికక్కడ పోస్టల్ బ్యాలెట్లు చాలా అసలు కౌంటింగ్ వరకు కూడా రాలా. ఎందుకంటే ఈ మెజార్టీలు చూసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేదు. మామూలు కౌంటింగ్ అప్పుడు ఏం చేస్తారు? ముందు ఈవీఎంలు ఆల్రెడీ మెజారిటీ ఉంటే కనుక పెద్దగా వాటిని పట్టించుకోరు ఇది పోస్టల్ బ్యాలెట్లని. సరే ఏదైనా కానీ సరే వాళ్ళు కూడా ప్రజలతో పాటు ఓటేశారు, అంతే తప్ప వాళ్ళు వేసినంత మాత్రమే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాదు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే మైండ్ సెట్ అంతా ఎవరికి వాళ్ళే ఓటేసిన ప్రతి వాడు నా వాళ్ళే గెలిచాడు అనుకోవటం సహజం. వేసిన ప్రతి వాళ్ళు ఏమంటారు? నేను వేసాను గెలిచాడు అనుకుంటారు. అలాగే కొంతమంది ఈ మధ్యకాలంలో టీవీ సంబంధించి కానీ లేదంటే సోషల్ మీడియాకి సంబంధించి కానీ నేను వీడియోలు చేశాను, నా వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ప్రజలు చంద్రబాబు నాయుడు గెలిపించారు. కొంతమంది ఆస్ట్రాలజర్లు చెప్తున్నారు ఇదే మాట. కొంతమంది చాలామంది ఎవరైతే డిబేట్లలో కూర్చున్నారో వాళ్ళ వల్లనే మేము వాళ్ళు గెలిచారని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో వాళ్ళ లేదంటారా సార్? మరి ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు, మేము చంద్రబాబు నాయుడుకి పూజలు చేసాము, ఆ పూజల వల్లే గెలిచాడని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే మేమే చేసాము, మేమే గెలిపించాము అనుకుంటున్నారు. ఇది కాదు కదా, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరుందో వాళ్ళు గెలుస్తారు, అది ఇంకా సహజం. అయితే ఎవరికి వాళ్ళే మేమే గెలిపించాం అనుకోవటం కూడా తప్పు లేదు, కానీ మా కారణంగానే గెలిచాడు అని చెప్పడం తప్పు. మా కారణంగానే గెలిచాడు చంద్రబాబు నాయుడు, కాబట్టి మా మాట వినాలి, మేము పెట్టినటువంటి గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలి, మేము చెప్పినట్టు వినాలి అనేది తప్పు కదా. ప్లస్ మేము కోట్లుగా వ్యవహరిస్తాం, అయినా కానీ మీరు చూస్తున్నాండి మా మీద చర్యలు తీసుకోవడానికి లేదు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు టోటల్గా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు, వాళ్ళది బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళేమో కోట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఏమో చర్యలు తీసుకోకూడదు అంటారు. చర్యలు తీసుకుంటేనేమో మేము క్యాస్ట్ ప్రకారమో ప్రాంతాల ప్రకారమో లేకపోతే మతాల ప్రకారమో ఏదో ఒక రకంగా మేము ఉద్యమాలు చేస్తామని అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వలా చంద్రబాబు నాయుడు, ఇవ్వలేదు కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా? తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. అందరు ఉద్యోగస్తులకు ఎప్పుడు కూడా అందులో వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నా హైదరాబాద్కు వచ్చిపోతుంటారు, హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటారు. సిపిఎస్ రద్దుని ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ధర్నాకు దిగుతున్నారు. సో ఇక్కడ సిపిఎస్ రద్దు చేస్తే అక్కడ కూడా సిపిఎస్ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేయొచ్చు అని. చంద్రబాబు నాయుడు సిపిఎస్ రద్దు చేయరు, చేసే అవకాశమే లేదు. వీళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు చేయరు. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేయాల్సింది ఏంటి? రాష్ట్రం యొక్క పరిస్థితి బాగలేదు, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది, దాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి లేకుండా వీళ్ళు ఉద్యోగులు ఎప్పుడు కూడా హక్కుల కోసం పోరాడతారు తప్పితే బాధ్యతలు తీసుకోరాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉన్నా కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం ఉంటుందన్న నమ్మకం ఏంటి అసలు? సరే ఇప్పుడైతే ఆయన సంపాదించి పెడతాడు అనుకుందాం, కరప్షన్ చేసే ఏదో. ఇప్పుడు ఉద్యోగస్తుల్లో మెజారిటీ కరప్షనే కదా. పని ఇంత లక్షల జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా నిజాయితీగా పని చేస్తున్నారా? లేదుగా. వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పను, వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి తరతరాలు సరిపోయేలాగా కరప్షన్ చేసి సంపాదిస్తున్నారు ఎక్కువ మంది. అందరిని అంటారు లేదు కానీ ఎక్కువ మంది
పోనీ ఆ డబ్బులు ఉంచుతారా వాళ్ళ తర్వాత జనరేషను? ఉంచరు కదా, ఉండే ఉంచే అవకాశం లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు లక్షలు జీతం తీసుకుంటూ వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కూడా వాళ్ళు ఎందుకు చేయాలనేటువంటి భావంతో ఉంటారు. అంటే మా వరకు మేము బాగుంటే చాలు అన్న దూరంలో ఉన్నారనుకోవాలి. ఎక్కువ మంది అందరూ అనుకోలే, ఎక్కువ మందికి ఆ భావం ఉన్నందువల్ల వాళ్ళ ఉద్యోగస్తులు అంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది ప్రజలు. ఇప్పుడు ఆయన ఎవరన్నా రైతు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అసలు కనీసం ఎంట్రీ కూడా ఉండదు, ప్లస్ ఆయన పనిచేయాలంటే డబ్బులు ఇవ్వాలి. సో ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ప్రమాదం. ఎప్పుడైనా ప్రజలు తిరగబడతారు, ప్రజలు తిరగబడిన రోజు ఉద్యోగస్తులు అందరూ రోడ్డును పడాల్సి వస్తుంది. సో అందుకే ప్రభుత్వాలు ఏముంటే వాటికి చిత్తశుద్ధిగా విశ్వసనీయంగా వాళ్ళు పనిచేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళ విధానాలు ఏంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అంతగా అలా కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉంటూ ప్రజాసొమ్ము తింటూ జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా జగన్మోహన్ రెడ్డి కోవట్లుగా వ్యవహరించడం అనేది పెద్ద నేరం. అది ప్రభుత్వ ద్రోహులు. అలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కాదు, ఆ దేశద్రోహం కేసుల కింద పెట్టి అరెస్ట్ చేసినా ఇబ్బంది లేదు. ఈ వెంకటరామరెడ్డి మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కనుక వెంకటరామరెడ్డి ఒక్కడు కాదు, వెంకటరామరెడ్డికి టీం ఉంది. ఆ టీము రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది, ప్రభుత్వంలోనే ఉంటూ వాళ్ళు ప్రభుత్వానికి ఎన్నుబడి పొడుస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. కాబట్టి వాళ్ళని వేరు వేయకపోతే కనుక ప్రభుత్వం నడవదు సక్రమంగా అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.